టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అంటే మన తారక్ గారికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న సంగతి మనందరికీ తెలిసిందే మే పదో తారీఖున ఆయనే అఫీషియల్ గా ఆయన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నట్టు తెలుస్తోంది అయితే ప్రస్తుతం ఆయన ఇంకా ఆయన కుటుంబంతో పాటు ఐసోలేషన్ లో ఉన్నారు కరోనాకు సంబంధించిన పూర్తి స్థాయి నియమాలను పాటిస్తూనే ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లారు ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేశారు నేను నా కుటుంబం పూర్తి స్థాయి ఐసోలేషన్ లో ఉన్నామని కరోనాకు సంబంధించిన ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకుంటున్నామని అలాగే ఫ్యాన్స్ ఎవ్వరూ కూడా ఆందోళన చెందొద్దు అంటూ ఆయన ట్విట్టర్ సాక్షిగా పేర్కొన్నారు అయితే తాజాగా మనకి తెలిసిన సమాచారం ప్రకారం సినిమా వర్గాల నుంచి వస్తున్న విషయం ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం ఇంట్లో నుంచే కరోనాకు సంబంధించిన చికిత్సను తీసుకుంటున్నారు అయితే కరోనా వచ్చిన వెంటనే ఆయన డాక్టర్ సంప్రదించారు అయితే డాక్టర్ల సూచనల మేరకు ఆయన చాలా జాగ్రత్తగా కరోనాకు సంబంధించిన నియమాలను పాటిస్తూనే కుటుంబాన్ని సపరేట్ గా ఐసోలేట్ చేస్తూ వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ఇక ఇదే క్రమంలో ఆయన కరోనాకు సంబంధించిన స్త ఎంత అయింది అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిపోయింది ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత అయింది ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోను ఒక్కసారి లైక్ చేయండి ఇలాంటి ఎన్నో లేటెస్ట్ విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికి వచ్చినట్టయితే ఆయన ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ పూర్తి స్థాయి మెడికేషన్ తీసుకుంటున్నారు వ్యాయామం ప్రాణాయామంతో పాటుగా ఆయన చాలా రకాల కరోనాకు సంబంధించిన హోమ్ రెమెడీస్ని కూడా ఆయన వాడుతున్నారు అన్ని అన్నీ కూడా డాక్టర్ల సూచనల మేరకే అని తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి ఆయన ఆయనకు సంబంధించిన కరోనా చికిత్స బిల్లు వచ్చేసి అక్షరాల పది లక్షల రూపాయలు అన్నట్టుగా సినిమా వర్గాల నుంచే తెలుస్తుంది అయితే ఆయనకు ఆక్సిజన్కి సంబంధించి కానీ వేరే ఇతర తీవ్రమైన లక్షణాలకు సంబంధించి కానీ ఏమీ లేవని కాకపోతే సాధారణంగా కరోనాకు ఏ రకమైన దగ్గు జలుబు అలాగే జ్వరం లాంటి సిమ్టమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఉన్నాయని కాకపోతే ఆయన కోలుకోవడానికి చాలా తొందరగానే ఆయన రికవర్ అవుతున్నారని విషయం స్పష్టమవుతోంది అంతేకాకుండా ఆయన భోజనం విషయంలో కూడా చాలా రకాల నియమాలను పాటిస్తూ సహజ సిద్ధమైన ప్రో బయోటిక్స్ని కూడా తీసుకుంటున్నారన్న విషయం స్పష్టమైంది ఏదేమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు తిరిగి మళ్ళీ కోలుకుని ఆయన కనుక ఆయన ట్విట్టర్లో నాకు కరోనా తగ్గిపోయింది నిర్ధారణ అయింది నెగిటివ్ నిర్ధారణ అయిందని తెలిపితే ఒకసారిగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ వీడియో గురించి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి